శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు, కాలభైరవ టీవీ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. 2018 మిథున రాశి వారికి అక్టోబర్ రాశి ఫలితాలు. వీరికి మొత్తం పైన గురుగ్రహ సంచారం వలన, గురుగ్రహం ఇప్పటివరకు మనకు తులారాశిలో ఉంది, ఈ నెల అక్టోబర్ 11 సాయంత్రం 7:20 నుంచి ఈ యొక్క బృహస్పతి తులారాశి నుంచి వృశ్చిక రాశి సంచారం జరగబోతుంది. ఈ యొక్క సంచారం కారణంగా ఈ యొక్క మాసంలో 11 అక్టోబర్కు ముందు, అక్టోబర్ 11 తర్వాత 30 వరకు కూడా వీరికి గురుడు షష్టమ స్థానంలో అలాగే సప్తమ స్థానాల్లో ఉంటున్నాడు. దీని కారణంగా అక్టోబర్ 11కు ముందు ఈ యొక్క మిథున రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా తలకెత్తినా, అలాగే అనుకూలమైన పరిస్థితులు, వ్యతిరేక ఫలితాలు ప్రతి దాంట్లోనూ కూడా నీరసము, బాధ, ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బందికరమైనటువంటి మానసిక వేదన, ఇలాంటివి ఆరోగ్య సంబంధించినటువంటి కష్టాలు అనేది కలిగినా కూడా అక్టోబర్ 11 నుంచి వీరికి ఉన్నతమైనటువంటి స్థితి ఎక్కువగా కలిగిస్తుంది. ఇప్పటి వరకు అక్టోబర్ 11 ముందు వీరు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా కష్టం ఏదైనా అనిపిస్తున్నా సరే వీరు కేవలము అక్టోబర్ 11 తర్వాత ఉన్నతమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు నేను చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి సలహా ఏమంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క మిథున రాశి వారు రాత్రులు వీలైనంత వరకు అవసరం ఉంది అంటేనే ప్రయాణం చేయండి. అనవసరంగా మాత్రము స్నేహితులని, బయట జల్సాలని, పార్టీలని, అనేక రకాల వ్యవహారాలతో వెళ్తే మాత్రము రాత్రి ప్రయాణం వీరికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించబోతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో అక్టోబర్ 11 నుంచి వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటటువంటి అవకాశము బృహస్పతి కారణంగా రాబోతుంది. అలాగే వీరికి మిథున రాశి వారికి భూ సంబంధం అంటే అనవసరమైనటువంటి భూమి, కొన్ని లిటికేషన్స్లో, కొన్ని రకాల గొడవల్లో ఉన్నటువంటి, భ్రాంతిలో ఉన్నటువంటి కొన్ని రకాల భూములను, ఇండ్లను కొని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. భూమి, ఇండ్లు, స్థలాలు కొనడానికి మాత్రము ఈ మాసము అంత అనుకూలమైనది కాదు. ఇక్కడ జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్ సంబంధించిన వ్యవహారాల్లో మీ ఫైలు అక్టోబర్ 11 వరకు పెండింగ్లో ఉన్న, అక్టోబర్ 11 నుంచి మీ ఫైల్ పూర్తిగా ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క యజమానుల వారికి వెళ్తుంది. అక్కడ సిగ్నేచర్ చేయడము మీకు ఉన్నతమైన స్థితి అనేది కల్పించబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత, పెళ్లి సంబంధించిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, వివాహ సంబంధించిన వ్యవహారం, కన్యా సంబంధించినటువంటి వ్యవహారాల్లో దోషాలు ఏవైతే ఉన్నా సరే వీటిని పూర్తిగా పోగొట్టుకోవడానికి అనుకూలమైనటువంటి శ్లోకం నేను చెప్తాను. ఆ శ్లోకాన్ని కేవలం పారాయణం చేయండి. ఈ యొక్క శ్లోకం ఏంటంటే, మన జీవితంలో వివాహం అనేది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. వివాహంలో ఆలస్యం అవుతున్నా, ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి రాకపోతున్నా సరే తప్పకుండా బటుక భైరవుడి యొక్క ఆరాధన చేయాలి, బటుక భైరవుడి యొక్క నామస్మరణ చేయాలి ఈ యొక్క మిథున రాశి వారు. ఓం హ్రీం బటుకాయ బా, బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు, బటుకాయ హ్రీం ఓం ఆకర్షణాయ స్వాహ. అక్కడ చెప్పండి, నాకు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి కావాలి, ఆమె నాకు ఆకర్షణ కావాలి, అతడు నాకు ఆకర్షణ కావాలి అని మీరు కోరుకుంటే మీ జీవితానికి సరిపడినటువంటి ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామిని తీసుకురావడానికి ఈ మంత్రము మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మొత్తం పైన ఈ యొక్క రాశివారికి అక్టోబర్ 11 నుంచి ఆర్థిక పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు మినహా మొత్తం పైన బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా సరే లాభాన్ని ఆర్జించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి అంశం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ ఇంట్లో పిల్లల్ని దూషించడం, పిల్లల్ని తిట్టడం, అనవసరంగా భార్యను తిట్టడం, లేదంటే ఆ యొక్క భార్య భర్తను దూషించడం, భర్తను తిట్టడం, ఇలాంటి అనవసరమైనటువంటి నిందలు,
అలాగే తిట్టడాలు ఇలాంటివి మాత్రం పూర్తిగా వదిలిపెట్టండి. ఈ విధంగా మీ ఇంట్లో నెగిటివ్గా తిట్టుకోవడం, నెగిటివ్గా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎక్కువగా జరుగుతుంది అంటే అది మీ గృహం అంతా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వ్యాపించి దాని ద్వారా కూడా కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేవగానే వీరు భూమాతకు నమస్కారం చేసుకోండి. భూమాతకు నమస్కారం చేసుకొని దశనామావళి మంత్రాన్ని జపం చేయండి. ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సుర శివప్రియ. ఇది కాలభైరవ దశనామావళి. ఆ రోజంతా కూడా మీకు శుభం జరగడానికి, ఆ రోజంతా మీ జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తించడానికి ఇది అద్భుతమైనటువంటి మహామంత్రం. అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి వారి యొక్క దేవాలయం, ధనము ధాన్యము స్వర్ణము అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇచ్చేటటువంటి లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, ఇది కాలభైరవ గురు సంస్థానం ఆధ్వర్యంలో ఉంటుంది, నడుస్తుంది. ప్రతి ఆదివారం నాడు, అష్టమి నాడు, అమావాస్య, పౌర్ణమి నాడు మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ధనం ఇవ్వబడుతుంది. ఎక్కడైనా ఏ దేవాలయంలోకి వెళ్ళినా మనము ధనం వేస్తాం చిల్లర, కానీ ఇక్కడ ఆ ధనము ఆ యొక్క నాణాలను స్వర్ణాకర్షణ భైరవుడు స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కేవలం ఒకే ఒక టెంపుల్ స్వర్ణాకర్షణ భైరవ టెంపుల్, ఇది రాజమహేంద్రవరంలో ఉంది. ఎప్పుడైనా మీ యొక్క పర్వదినాల్లో స్వామివారిని దర్శించండి, తరించండి. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళాసనం లభించుకోక శుభం భవతు.